मन ओक दशाब्द उत्सव सदर्भंग मन तेलंगा रेवे पटना मुख्यमंत्री वारी इंडी कार्यक्रम की मुख्य अतिथि वे मन गौरव एमएलए डिप्यूटी चेयरमैन लक्ष्मण प्रसन्न गार मदन पार्टी अध्यक्ष श्रीनिवास रेड्डी रामकृष्ण गार विविध अंदर धन्यवाद वरकू प्रति डिपार्टेंट कार्यक्रम जरूर जरिए रेडो तारीख ना ग्राम पंचायत पैन चटाक तरह व्यवसाय मुख्यमंत्री कार्यक्रम भाग आध्यात्मिक कार्यक्रम मन अंदर मंच आरोग्य मंच आवश्य देश कल माला अना भुवन गन देश मल्ल एमएलए कल रेप मन अंदर अंदर पूजा संस्कार तो आशीर्वदी एमएलए गल तरह मंत्री कावन आशीर्वदी कार्यक्रम अगर अपगे दशाब्दी उत्सव भाग देश आशीर्वाद मन राष्ट्र पै उ आकांक्ष तो गौरवनीय मुख्यमंत्री केसीआर गारु मरी आध्यात्मिक दिनोत्सव जरूर आदेश दागना मरी माधानगर साईबाबा आलयानी विचे पेदूर मन शासन सभ्यु मन प्रीतम नायक गोवर्न गारी वारोचे मित्री इकड़े भक्त कदम धन्यवाद मरी केसीआर गार मुख्यमंत्री अन तरह तेलंगण राष्ट्र वर्वा मरी अन्नी मतलब सामान गौरव अंदर सामान चूस्त मरी नमस्क मुख्यमंत्री मरी मन मुख्यमंत्री गारु यागा दैवकारी अभी मन
మరి అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం సంతోషంగా ఉంది. అలాగే ఈ నిజామాబాద్ ఉన్న నియోజకవర్గంలో పెద్దలు లోగనీయులు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి వారు ఈ యొక్క దేవాదాయ శాఖ నుండి మన నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది. మరి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు అత్యంత ఇష్టపడే మా వ్యక్తి కాబట్టి మరి ఆత్మంతిక ఈ సమయంలో మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా అంటూ మరి భగవంతుడు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ఇలాగే సుఖ సంతోషాలతో పాటి పంటలతో సల్లంగా ఉంచాలని ఆ దైవాన్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శతాబ్దోత్సవంలో భాగంగా మరి అధ్యాత్మిక సందర్భంగా మరి మన తాగవ టెంపుల్ లో మరి దానికి ముఖ్య అతిథి మన అందరి మరి ఈరోజు మరి కేసీఆర్ గారు అన్ని కుల మతాల్ని ఒకే విధంగా చూడడము మన తెలంగాణ పనిచేసినటువంటి అదృష్టం. మరి దీన్ని మనం ఇలాగే కొనసాగించాలి. మరి ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి నడపాలంటే మరి ఇటు మన అన్నగారిని అటు రాష్ట్రంలోని కేసీఆర్ గారిని మరి మరొకసారి మనం బలపరిస్తే మరి రాష్ట్రం కుట సంఘాలతో ఉండాలని చెప్పేసి మనం అందరం మరి వారికి మద్దతుగా ఉండి మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క మరి గవర్నమెంట్ని బలపరచాలని కోరుతూ మరి అవకాశం ఉన్నందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు, ఆర్టీసీ చైర్మన్ కాలనీ గోదాన్ గారికి, వేదిక పైన ఉన్న నిధులందరి కార్యకర్తలకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు చివరి రోజుగా దైవ సంకల్పంతో ముగించాల్సిందిగా కేసీఆర్ గారు ఆదేశించినందువలన మనం పవిత్రమైన దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చక్కగా చేసుకోవాలని నిర్ణయించిన పని కాబట్టి మనందరూ చేసుకున్నాం. అయితే మీ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే మనందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారు తర్వాత అన్ని వివరంగా మన అందరికీ వివరిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం తెలుసుకుని ధన్యవాదాలు చేస్తూ జై 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 తెలంగాణ. టీఎస్ఆర్టీసీ చైర్మన్, శాసన సభ్యులు అన్న బాజీవర్గం గారు, మరియు కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి సోదరులు మాధవ గారు నివాసులు అందరికి కూడా మనం పేరు పేరున సోదరులను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎలా పరుగులు తీసుకుందో మన అందరికీ తెలుసు. 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇంతవరకు మనం 14 కంటే ముందు 14 కంటే తర్వాత తెలంగాణ ఎలా అభివృద్ధి విషయం అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మన యొక్క నాయకుడు, మన యొక్క ఆత్మీయుడు వాజిరెడ్డి గోవర్ధన్ అన్న మీద ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా మన యొక్క కాన్సెన్స్ లో అదే విధంగా మనకు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాడు. వీటితో పాటుగా మన అందరం కూడా తన మీద ఉండి కేసీఆర్ గారిని కానీ ఇటు గోవర్ధన్ గారి గారిని ఆశీర్వదించాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా రూరల్ శాసనసభ్యులు, ఆర్టీసీ చైర్మన్ వాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మరియు వేదిక ఆరంభించిన ఐడిసిఎస్ ఉమ్మడి జిల్లాల చైర్మన్ సాంబారి మోహనన్న గారికి, మరియు డిచ్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు గారికి, మాధవనగర్ సొసైటీ అధ్యక్షుడు మరియు బర్దీపూర్ గ్రామ సర్పంచ్ గారికి, శ్రీహరి నాయక్ గుడా డైరెక్టర్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి తొలిసారి దాదాపు ఎక్కడ పోయినా ప్రజలు ఉంటారు కానీ ఈ కార్యక్రమంలో పంతులతోని ఈ కార్యక్రమానికి అందరి ఆదరణ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కేసీఆర్ ప్రభుత్వం ఏదో చెప్పుడు కాదు చేతుల ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు.
భారత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జరిగాయి। ఏదైతే నూతనంగా నిర్మించిన యాదాద్రి టెంపుల్ గాని ప్రతి కాన్ఫరెన్సుల ఎవరు అడిగినా ఏ ప్రజలు అడిగినా గాని ఆ గుళ్ళు గాని ఏంటంటేనే శాంక్షనై మన గోవర్న గారు అయితే వారం రోజుల ఎవరైనా వచ్చి అడిగినట్టు వారం రోజులే టెంపుల్ శాంక్షన్ చేపిస్తూ ఏదో బీజేపీ వాళ్ళు మాటలు చెప్పుడు కాదు ఏదైతే హిందూ ధర్మాన్ని నిజంగా పాటిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం। ఈరోజు భారతదేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వము నిజమైన హిందువుగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ లేని విధంగా మన నిజామాబాద్ దూరంలో అత్యధికంగా గుళ్ళకు గోపురాలకు 70 దేవస్థానాలకు పైగా అతని యొక్క ఆధ్వర్యంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది। దానికి గొప్ప యొక్క ఈ యొక్క ఏదైతే ఉంటుందో అది గౌరవ ఎమ్మెల్యే గారికే దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీరు పేరున ధన్యవాదాలు। జై తెలంగాణ, జై భారత్, జై గోవర్న, జై గోవర్న। ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమం నాతో పాటు ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నిజమల్లి అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు, మోహన్ రెడ్డి సర్పంచ్ అధ్యక్షుడు, సంతోష్ మోడల్ డైరెక్టర్, శ్రీహరి మోడల్ డైరెక్టర్, మా ఈవో గారు, మా గౌరవనీయ పూజ్యుల అర్చకులకు, అదేవిధంగా ఎవరైతే ధూపదీప నైవేద్యం శాంక్షన్ అయ్యి మరి పొందుతున్నారో వాళ్లకు నూతనంగా కూడా ఇంకా కొన్ని కావాలి మాకు ధూపదీప నైవేద్యాలు సీఎం మాకు కావాలని చెప్పేసి చాలామంది సోదరులు రావడం జరిగింది। వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సాయిలు ఎంపీస్తాను అధ్యక్షుడు, ఇంకా మా ధర్మారం పిఎస్ఏ చైర్మన్ గారు, అదేవిధంగా వచ్చినటువంటి మాదన్న గారు సోదరులు, పల్లిపూర్ సోదరులు, ప్రెస్ సోదరులు, మా ఎస్టీ సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం। మీకు బాగా తెలుసు తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు 1805 మాత్రమే ఉండే, మరి అప్పుడు సంవత్సరం 2007లో నెలకు 2,800 రూపాయలు, అంటే 1800 పంతులకు 1,000 రూపాయలు ధూపదీప నివేదానికి ఇస్తున్నప్పుడు 2,800 మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డాం తర్వాత 3,645 ఆదాయాలకు అధిగమించినాము। మరి దాన్ని 2005 నుంచి 6,000 పెద్ద జరిగింది కదా తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు మందిరం చేస్తున్న మనము చాలామంది భక్తులు ఉన్నటువంటి ప్రజలు తమ సొంత డబ్బు పెట్టుకొని దేవాలయాలు నిర్మాణం చేసుకున్నారు। నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ దేవాలయంలో ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం కానీ పూజ కానీ చేయడం తప్పకుండా చేయాల్సింది। మరి నిర్మాణం చేసిన తర్వాత అర్చకులు లేక ఆ గుళ్ళకు వెళ్ళే మనుషులు లేక చాలా దేవాలయాలు మరి మరణపడ్డ సందర్భం మీకు బాగా తెలుసు। అలా ఉండద్దు అని మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నంత భక్తి, వారికి ఉన్నటువంటి భగవంతుని యొక్క సేవ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, భూప్రపంచంలో లేదు। కేవలం కేసీఆర్ గారు నోటి మాట కాదు చేసి వేస్తున్నాడు ఆయన, ఇవాళ దేవాలయాల సంఖ్య కూడా దాదాపుగా 6,400 దేవాలయాలు తయారైనట్టున్నాయి। తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా 6,400 దేవాలయాలు, అదేవిధంగా మొన్ననే 6,000 నుంచి 4,000 పెంచి 10,000 రూపాయలు వారికి భగవంతుని మీద అర్చకుల మీద ఉన్నటువంటి శ్రద్ధ
భక్తి ఏ రాష్ట్రంలో ఎవరికూ లేదు. ఎవరైతే బీజేపీ అంటారో హిందుత్వ పార్టీ అంటారో వాళ్ళు ప్రజల మీద ఉండదు తప్ప హిందుత్వం హృదయంలో మాత్రం ఉండదు. రాముడిని ప్రార్థన చేసి ఓట్లు దండుకొని రాముడిని మోసం చేసే వ్యక్తులు వాళ్ళు. రాముడిని బీజేపీని ఓట్లు దండుకునే వ్యక్తులు వాళ్ళ చేష్టలన్నీ కూడా రావణాసురుడు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దేవాలయం యాదగిరిగుట్ట దేవాలయం 2000 కోట్ల ఖర్చు పెట్టి దేవాలయం నిర్మాణం చేసిన ఆయన. మరి అక్కడికి వెళ్తే అందరంగ వైభవ్యంగా వైభవంగా ప్రతిరోజు జరిగే పూజలు కానీ ఆ దేవాలయం చూస్తే అలాంటి దేవాలయం మనం ప్రపంచంలో ఎక్కడ చూడడం. అలాంటి దేవాలయం నిర్మాణం చేయించి మరి ఆ కుటుంబము తప్పకుండా పుణ్యంద్ర ఉద్యోగాలకు దేవుడి ఆశీర్వాదం ఉంటాయి. అదే కాకుండా ఇవాళ వారు ఏం చేసినా కానీ సంపూర్ణంగా చేస్తారు. యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఎవరు చేయనటువంటి గొప్పగా చేసే వ్యక్తి ఇవాళ ఉన్నారంటే ఆ మహానుభావుడు కేసీఆర్ గారు. బ్రాహ్మణులకు బ్రాహ్మణ సదనని పెద్ద భవనం కట్టించి వారికి హైదరాబాద్ వెళ్ళినా వాళ్ళ పిల్లలు ఎవరు చదువుకున్నా హృదయంతో ముక్తులు. కాబట్టి ప్రపంచంలో దేశంలో ఎవరు అడ్డం వచ్చినా ఆ వ్యక్తిని ఢీకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఆయన మీద ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం వారి ఉంది. కాబట్టి నేను కూడా ఒక చిన్న వ్యక్తి నేను భగవంతుడి వల్ల ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నంటే దానికి కారణం భగవంతుడే. చాలాసార్లు నా ప్రాణం పోయి స్వర్గం పోయిందా నర్గం పోయిందా నాకు తెలియదు. డోర్ కొట్టినా ఆ డోర్ పిల్ల కాలేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చిన నేను కారణం కాబట్టి ఎవరైనా భగవంతుని కొలిసేది ఉంటే ఎవరి దగ్గర కొనాలా ఎవరు దూరంగా ఉండాలి. జనం కోసము ప్రజలు చూస్తున్నాడో చూడడానికో భగవంతుని పొగితే ఆ వ్యక్తిని భగవంతుడు క్షమించాడు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు. ఇవాళ నేను మనవి చేస్తున్నా ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్రంలో చాలా దేవాలయాల యొక్క భూములు ఆ భూములు ఎక్కడి ఎవరి మీద వాళ్ళు మరి దుబ్బతి నైవేద్యాలకో ఆ దేవుని యొక్క ఆలయం మెయింటైన్ చేయడానికో 10 ఎకరాలు 20 ఎకరాలు 10 ఎకరాలు గతంలో రాసిచ్చినటువంటి భూస్వాములు ఉన్నారు. వారు రాసిచ్చిన దాన్ని పట్టుకొని కొంతమంది దుర్మార్గులు దాన్ని కైవసం చేసుకుని దాన్ని కబ్జా చేసుకుని దానివల్ల వచ్చిన ఆదాయం కూడా దేవాలయానికి ఇవ్వకుండా దేవాలయంలో పూజలకు ఇవ్వకుండా భోజనం చేసిన వ్యక్తులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తుల నుంచి దాదాపు ముఖ్యమంత్రిగా తెలంగాణ వచ్చిన తర్వాత 6000 ఎకరాలు భూమిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని దాని మీద బోర్డు పెట్టి దానివల్ల వచ్చే ఆదాయాన్ని ఆ దేవాలయానికి ఏర్పాటు చేసినాను. ఇది కేవలం కేసీఆర్ గారి వల్లనే అయింది. గతంలో ప్రజాప్రతినిధులు పరిపాలన చేసే వాళ్ళు దేవాలయం కబ్జా చేసిన వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఆ దేవాలయం పూర్తి తీసుకోలేదు. కానీ ముఖ్యమంత్రి గారు 6000 ఎకరాల భూమిని ఇతరుల కబ్జాలో ఉన్నటువంటి దేవాలయ భూముల్ని విడిపించి మన భగవంతుడు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు ఒక హిందుత్వమే కాదు హిందువులనే కాదు సెక్యులర్ పార్టీ మనది. హిందువులు కానీ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి కేసీఆర్ గారు. వాళ్ళు కూడా మన వాళ్ళే వాళ్ళు మన దేశంలో పుట్టిండ్రు. మతాలు వేరు కావచ్చు కులాలు వేరు కావచ్చు వాళ్ళందరి మీద ఏదో రకంగా భగవంతుని దయ ఉంటేనే వాళ్ళు మరణించుకునే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా ఇదే విధంగా గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలా చర్చిలో కానీ అదేవిధంగా మసీదులకు కానీ మసీదులో పూజ చేసే ఇమాములకు కానీ చర్చిలో ఉన్న ఫాదర్స్ కూడా మరి ఏదో వేతనం ఇవ్వాలంటే ఆలోచన వారికి ఉంది. కాబట్టి ఏది ఏమైనా అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా గౌరవించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మరి వాళ్ళు ఇంకా చాలా ప్రియుడ్స్ వస్తుంది. ఇప్పుడున్న దూపతి నైవేద్యాలు కూడా మరి ఇంకా కొద్ది కెమెరిస్గా వస్తున్నాయి. ఇంకా మా టెంపుల్ కావాలి మా టెంపుల్ కావాలని
चाल मंदिर एस सोदर इतर कुला मैं मन इवे देवाल अर्चक अर्चक दुपदीप नैवेद्यम स्कीम मैं मंजूरी इनको इरवे दाक पेंटी वाट त्वर एर्पटे विषय वाट मन ऐके मिनीस्टर पंपे तक वाट दुपदीप नैवेद्यम स्कीम अमल चाल सतोष साइबाबा गारी गुड़ पूज निर्वहित दीवल पूजारी युवक यानी प्रति पेर पेर धन्यवाद मुगिस्ट जय साइबाबा जय श्रीराम जय वेंकटेश्वर स्वामी दी मैं अदन अवकाश
शासन सभ्यु मन ग्राम सरपंच
Yeah.
Yeah.
Thank you.
దయచేసి ముంగట పురుషులు మా వాళ్ళ కోసం మిగతా వాళ్ళందరూ సైట్ లో కూడా గంగన్న మిగతా వాళ్ళందరూ కూడా ఇంటికోండి పిలుస్తా అందరినీ అందరిని పిలుస్తా కిందకి వెళ్ళండి అబ్బావా జనరంపిల్ గారు తుగలాంగుల ఒక ఐదు చేర్లుస్ కదా సమైక్య మండల అధ్యక్షురాలు వారిని వేదిక దగ్గర రావాల్సిందిగా అలాగే జమ్మ నల్లగల్లి గారిని కూడా పైకి రావాలని కోరుతున్నా ఇక్కడ సాధారణంగా ఎవరు లేవడదు అంగడంగడి కావాలి దాన్ని బట్టి ఉంది కాబట్టి మీరు స్టేజ్ మీద ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు పదే పదే మీకు చేతులెత్తి నమస్కరించి మరే చెప్తున్నా దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి స్టేజ్ డిస్టర్బ్ చేయకండి నేలెక్కడున్న నేలపైకి దించు నిధాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం నేలపైకి దించుదాం గగనమెంత ఉరిమినాని పొరలిన నేల భీతి చెందున గలికి చలనముందున గంగ పొంగి పొరలిన నేల వీకడున్న నేలపైకి దించుదాం జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమ చినుకురాలకుండున చిగురు వేయకుండున ఆకులన్నీ రాలిన చుదాం ఆశయాల నీరు పోసి ఆశ స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం స్వర్గమనేదెక్కడున్న నేలపై ఇవాళ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి చాలా ముబారక్ అట్లాగే వికలాంగులకు పెంచిని వికలాంగులకు గారు వేసండు ఎంత మంచి గవర్నమెంట్ ఎంత మంచి ప్రభుత్వం ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలా సార్ కు ఉయ్యాలు రామ ఉయ్యాల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కారణ జన్ముడు కార్య దీక్షుడమ్మ ఉయ్యాలు రామ ఉయ్యాల పట్టిండు పేదల కన్నీళ్లు దుర్వంగ ఉయ్యాలు రామ ఉయ్యాల కారణ జన్ముడు కార్య దీక్షుడమ్మ ఉయ్యాలు రామ ఉయ్యాల పట్టిండు పేదల కన్నీళ్లు దుర్వంగ ఉయ్యాలు రామ ఉయ్యాల అభివృద్ధి కారణ జన్ముడు కార్యదీక్షుడమ్మ ఉయ్యాలో రమ ఉయ్యాల పట్టిండు పేదల
ఆడబీటక వేణమా ఆయన కేసీఆర్ నా అక్కయ్యలు నిన్నారు నా అక్కయ్యల బిడ్డలు నిన్నారు గాళ్లకు కట్నం గాలిద్దరా నేనిద్దని చెప్పి లక్షణ పాలన ముందు కత్తిండు పేదల ఇంట్లో పెళ్లిరా పేరు వల్ల పెళ్లిరా దళిత బిడ్డల చౌవకు దర్జాగా పెళ్లిరా దళిత బిడ్డల కేసీఆర్ ఆయరా పెళ్లి పెద్దన్న కేసీఆర్ ఆయరా పెళ్లి పెద్దన్న కేసీఆర్ ఆయరా రాకే కోటే గోరబాయి షేకు బాబ నేటి సారి దేకోటే గోరబాయి షేకు బాబ సారి దేకోటే గోరబాయి షేకు బాబ నేటి సారి గోరబాయి షేకు బాబ నేటి సారి సాదే మాదరక తో ముర్చింది తంతు బది ముర్చింది బాపలే పల్లె పల్లె నా నలుగులు వచ్చను పజిరెడ్డి గోవన్న ప్రగతి పాటలో ముందు నడిచనే పజిరెడ్డి గోవన్న పల్లె పల్లె నా వెలుగులు వచ్చను పజిరెడ్డి గోవన్న ప్రగతి పదములో ముందు నడిచనే పజిరెడ్డి గోవన్న పల్లె పల్లె నా వెలుగులు వచ్చను పజిరెడ్డి గోవన్న ప్రగతి పాటలో ముందు నడిచనే పజిరెడ్డి గోవన్న పల్లె పల్లె నా వెలుగులు నింపే పజిరెడ్డి గోవన్న కార్యక్రమం చొప్పున ఇప్పుడు 20 రోజుల పాటు ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. అయితే ఈ దశాబ్ది ఉత్సవాలలో ప్రభుత్వం తరఫున దాంట్లో మన కార్యక్రమం లేకపోయినా, వికలాంగులకు సంబంధించిన కార్యక్రమం లేకపోయినా కూడా మన ఎమ్మెల్యే గారు మన రూరల్ నియోజకవర్గంలో మన తెలంగాణలో ఎక్కడన్నా నిర్వహించిన మన నియోజకవర్గంలో ఇంద్రవేల మండలంలో ఈ కార్యక్రమం నిర్వహిద్దాం అయిపోవాలని చెప్పినప్పుడు మరి సంతోషంగా మీరందరూ ఒక్కసారి బడ్జెట్ గోవర్ధన్ గారికి సపోర్ట్ స్వాగతం పలుకుతుందిగా కోరుతున్నాను. అందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. జై గవర్నర్. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మన కార్యక్రమం పెట్టింది కాబట్టి మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పల్లె నరేష్ ఆ పేపర్లు తీసుకురాయడు. రాష్ట్రం ఏర్పడితే ఏమైంది, మనకి ఏం లాభం జరిగింది అన్నప్పుడు మీకు చెప్తున్న కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. కేసీఆర్ గారు దివ్యాంగులకు 1500 రూపాయల పెన్షన్ని ఇచ్చిండు, అవునా కాదా? ఇచ్చిండ 1500 అమ్మా 1500 వచ్చింది అన్ని పెన్షన్లు. దాంతో రెండోసారి గెలిచింది మన కేసీఆర్ గెలిచిందా? దాని తర్వాత మన పెన్షన్ ఏమైంది? 3000 రూపాయలు అయిందా? అవునమ్మా దయచే చేతిలో అందరు 3000 రూపాయలు అయింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమైంది? వికలాంగులకు 3000 పెన్షన్ వచ్చింది. అంటే ఒకనాడు 100 రూపాయల రోడ్డు ఇయ్యని రోజుల్లో ఇప్పుడు మాకు 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. అయితే గత ఒక 2-3 నెలల నుంచి
మన వికలాంగులు కొంచెం బాధపడరు అక్కడక్కడ ధర్నాత్మ చేసిండ్రు మరి కొన్ని 6000 రూపాయలు కావాలని చెప్పేసి ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నది ఇంకా ఆశ ఎప్పటికి రావాలి మనిషికి 8000 లేసినా ఇంకా కావాలనిపిస్తుంది కాబట్టి మనము ఎలక్షన్ రాకముందే ఎలక్షన్ కోసం ఇస్తూ అనకుండా కేసీఆర్ గారు మన బాధని తెలుసుకొని మళ్ళీ ఒక 1000 రూపాయలు ఇస్తున్నట్టుగా ఈ మధ్యనే ప్రకటించిండ్రు ఒకసారి సప్పట్లు కొట్టి అందరూ కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలపండి అంతేకాకుండా మన వికలాంగులకు జరిగిన కొన్ని 2001 లో ఒక చట్టం తెచ్చారు మనం ఆ చట్టాన్ని ఎవరు కూడా అమలు పరచలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తుంది ఆ 2001 చట్టంలో ఏమున్నా మీకు తెలుసా అంటే వికలాంగులు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఎందుకు అంటే భగవంతుడు అందర్నీ ఒకేలాగా ఒప్పించాడు దునియాలో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా నా గురించి మీకు రెండు విషయాలు చెప్తా ఎందుకంటే నా గొప్పతనం గురించి కాదు ఇది మీ అందరూ నాకంటే ఆత్మవిశ్వాసంతో బతకాలని చెప్పేసి నాలుగు విషయాలు మీకు చెప్తా ఇక్కడికి వచ్చిన వారు అందరూ నడిచి ఈ మీటింగ్ వచ్చింది ఆమె కూడా నాయకత్వం చేస్తుంది నాయకత్వం చేస్తుంది సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇంతకు ముందే సంఘం ఉంటే బలం ఉంటది కుల సంఘం ఉంటే ఎందుకుంటాయి సమస్య పరిష్కారం చేసుకోవచ్చు మేము కూడా ఇందరవాయిలో మండల సంఘం పెట్టినాము దాన్ని ఒక గ్రంథం చెప్పిన అయితే నాదేంటి అంటే ఫస్ట్ పోలియో ఫస్ట్ నేను పుట్టినప్పుడు నేను నాకు రెండు కాళ్ళు నాకు గుర్తుంది నడిచిన దాని తర్వాత నాకు పోలియో వచ్చి అప్పుడు వైద్యం లేదు మా నాన్నగారు ఎటు దింపారో తెలియదు తెలియదు వదిలింపారు కూడా రెండు కాళ్ళు పోయినాయి పోతే నాటు వైద్యంతో ఎక్కడెక్కడ దిగంగా మళ్ళీ నడిచిన నడిచిన అంటే పుడితే కాదు అయిన కాకున్నాయి నడిచిన సెవెంత్ క్లాస్ వరకు నడిచిన సెవెంత్ క్లాస్ లో మళ్ళీ నా రెండు కాళ్ళు పడిపోయినాయి సెవెంత్ క్లాస్ లో పడిపోతే అదే పాక్కుంటున్నా దేక్కుంటున్నా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత నైన్త్ క్లాస్ లో మళ్ళీ నాకు స్పైనల్ కార్డ్ అది వేలల్లో లక్షలలో ఒక కష్టదాట అది అది స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ అనేది తెలియదు స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ అంటే మామూలు ఇన్ఫెక్షన్ కాదు అది ఉదాహరణ చెప్తా అది నూతన్ ప్రసాద్ గారు నూతన్ ప్రసాద్ గారు ఏదో సినిమా షూటింగ్ లో దానికోసం తగ్గలేదు స్పైనల్ కార్డ్ కొన్ని అయితే కోరికేంటే అది ఇందులో వెళ్ళలే కాదు ఎక్కడైనా కానీ సార్ ఏ గ్రామంలో కానివ్వండి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ లో అయినా కూడా మా వికలాంగులు నిజమైన ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ ఎన్ని ఆటలు ఆస్తులు కోట్లు ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యవంతుడే ధనవంతుడు కోట్లలో ధనవంతుడు కాదు ఆరోగ్యవంతుడే ధనవంతుడు నాకు ఇంత ఇంత డబ్బు ఉన్నా నా దగ్గర నేను లేచి ఒక జాగం తుడలేను ఒక మందిరానికి వెళ్ళలేను ఒక అందమైన ప్రదేశాన్ని చూడలేను కాబట్టి నిజమైన నిరుపేదలు అభయాలు లేని వారే సార్ అర్థం చేసుకుని దయచేసి నిజమైన నిరుపేదలు అభయాలు లేవులారే కాబట్టి మా మీద ఎప్పుడు మీకు కూడా మీ దృష్టి ఉంచండి ఎందుకంటే ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మొన్నక ఎగ్జాంపుల్ చెప్తా సార్ నేను ఎవరు విమర్శించడం లేదు డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం మరి దాన్ని కూడా మే దగ్గరికి వచ్చి జరుపుకుంటాం సార్ అనే కార్యక్రమం చెప్పుకున్నాం మరి మీరు దానికి జగనన్న గారు సహకరించిండ్రు కానీ టైం మీద జగనన్న నేను రాలేదని చెప్పినప్పుడు మరి మన ఎంపీపీ గారిని కోరినా ఎంపీ డెప్యూటీ సార్ ఈ మండలం నేను ఆర్టీసీలో సుమారుగా 33 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నా అందులో వికలాంగుల విషయం అంటే చాలా ఇష్టం ఇంట్రెస్ట్గా వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి విజిబిలిటీ బస్ పాసులు అనేది నా పర్సనల్గా బైక్ మీద వెళ్ళి వాళ్ళందరికీ వికలాంగులు నేను సిస్టమ్ వర్క్ బాగా చేస్తాను ఆ బస్ పాసులు వాళ్ళు డిపో ఖర్చు తీసుకోవాల్సిన అవసరం ఉండద్దు అని చెప్పేసి నేనే స్వయంగా ఆ ఊరుకు వెళ్ళి అన్ని ఊళ్ళో కలెక్ట్ చేస్తాను ఇందులో మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతా ఆల్మోస్ట్ ఇది నాకు ఇంట్రెస్ట్ చేయాలని చెప్పేసి దీన్ని గుర్తించిన విషయము ఇందులో మైపాల్ రెడ్డి నాకు చాలా కోఆపరేట్ చేస్తాడు దీని విషయంలో ఆయన ద్వారా జిల్లా మొత్తం తిరిగిన కొన్ని సంవత్సరాలు ఇప్పుడు లేదు ఇప్పుడు ఖాళీ మన రూరల్లో తిరుగుతారా సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చింది అందరూ చెప్పాలా జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు దశాబ్ది మన తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాలు అడుగు పెడుతున్నాము దశాబ్ది ఉత్సవాలు మన కేసీఆర్ గారు ఈ యొక్క 20 రోజులు పండగల మంచి ఉత్సాహంతో జరుపుతున్నాము మన గ్రామ మన మండలానికి సార్ ఈరోజు 4వసారి రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్క సమస్యను మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు అన్నగారు ఇంట్రెస్ట్గా ఉండి వికలాంగులపై
दिव्यांग इंट्रस्ट बागार मो फोर डेस् बैक निजा महिपाल यह प्रोग्रम का मन काशस मत महिपाल जरिए महिपाल अंदर ऐकम इकड़ा जरिए चाल मंद की वो विकलांगुक 60, 40, 80% पेंशन रावड़ ले स्लाट बुक् अड़ा गवर्नमेंट हास्पिटल अगर चेको मल्ले वी एमपीडी वाले पेंडिंग उन्ई चाला पेंडिंग उन्ई अभी सार त्वर तीर को अलागे दशाब्दी उत्सव भाग मन गतन एंटे 200 रूपये पेंशन वस्े तरवा मन केसीआर गर्वा मन को 1000 रूपये तरवा 2000 तरवा 3000 इपड़ेम्मा 4000 अदृष्ट भावस्ा लेर चाल अदृष्टवंत केसीआर अड़गक मुदे తెలంగాణ ప్రజలు ఏది అడగ ముందే మొదలు ఇచ్చే వ్యక్తి మళ్ళా దివ్యాంగులకు మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ మీకే ఇవ్వడం జరిగింది ఈసారి మీతోనే మొదలు పెడదామని ఇక జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీతోనే మొదలవుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రాజకీయ వర్గాలు కూడా మీతోనే మొదలైనట్టుగా భావిస్తున్నాము ఈ మీతోనే చాలవుతుంది మీరు ఒక కేసీఆర్ గారు ఎంబడా ఉండి గవర్నర్ గారు ఎంబడా ఉండి ప్రతి ఒక్కరిని విన్నండి ఉండి మీరు గెలిపించి ఇచ్చేయాలి మీరు ఉంటారా అందరూ జై జై కేసీఆర్ కేసీఆర్ నాయకత్వం గోవన నాయకత్వం ప్రతి ఒక్కరు చేతి వేసి కేసీఆర్ నాయకత్వం గోవన నాయకత్వం మీరు ఒక్కరు ఒక 100 మంది బాధ్యులు ఎందుకంటే మీరు కేసీఆర్ గారు రుణం తీర్చుకోవాలంటే నెల నెల 4000 పెన్షన్ తీసుకోవాలి మీ ఇంట్లో అమ్మా నాన్నలు గాని అన్నదమ్ములు గారు ఇస్తలేరు ఒక కేసీఆర్ సారి ఇస్తున్నారు మీకు తెలంగాణ రావడానికి తెలంగాణ వచ్చిన సారి ఇస్తున్నాడు దానికి రుణపడి ఉండాలి అంటే మీరు కేసీఆర్ గారు మీరు రుణం తీర్చుకున్నట్టు అవుతాం సుమారు మామూలుగా మన ఇంటి పక్క వాళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకుంటే ఇచ్చేదాకా అంటాడు ఏమయ్య 1000 రూపాయలు 200లే 300లే అని అంటాడు ఇస్తుంటది ఇచ్చే అడుగుతలేండి మళ్ళీ ఇంకా పెంచుతూనే ఉన్నాడు 1000 నుంచి 2000 2000 నుంచి 3000 3000 నుంచి 4000 మీతోనే మూడవ యాట్రిక్ కూడా మనం ముందు అడుగుయబోతున్నాం మీతోనే మొదలు పెడుతున్నారు ఇదొకటి గమనించి అందరూ కూడా ఈ యొక్క సారకమైన ఎంపీపీ గారు ఐడిసి చైర్మన్ గారు లోకల్ సర్పంచ్ గారు ఎంపీడిసి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం ఈ రోజు దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈ బ్యాంకుల యొక్క పండుగ రోజు మన గ్రామానికి వచ్చిన మన ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు పాజిరెడ్డి గోవర్ధన్ గారు మన దివ్యాంగుల యొక్క సమస్యలను ఇప్పటి వరకు సరే 3000 నుంచి 4000 పెరిగిన దానికి మీరందరూ కృతజ్ఞతగా కేసీఆర్కు అండగా ఉండి ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తారని ఆశిస్తూ ఈ యొక్క శుభ సందర్భంగా మీకు ఏదైతే వికలాంగుల సర్టిఫికెట్ కదా బస్ పాస్ ఎక్కడది 80% కూడా పెంచాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై కేసీఆర్ జై గోవన జై కవితక్క జై జగన్ ఈనాటి తెలంగాణ ఇచ్చేసిన మన నిజామాబాద్ రుణ అభివృద్ధి ప్రదాత బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారికి అలాగే ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంపార్ మోహనన్న గారికి అలాగే ఇందల్వే మండల ఎంపీపీ రమేష్ నాయక్ గారికి మండల అధ్యక్షులు చిలవేరి దాసన్న గారికి వైస్ ఎంపీపీ అంజన గారికి వికలాంగుల సభాధ్యక్షుడు వహిస్తున్న మైపల్లెన గారికి స్థానిక సర్పంచ్ పాష నరసింహ గారికి ఎంఆర్ఓ మేడం గారికి పిఎస్ఐ చైర్మన్ గోపన్న గారికి సీనియర్ నాయకులు పాష కుమార్ గారికి తిరుమలపల్లి ఎంపీటీసీ దాసన్న గారికి నాతో ఎంపీటీసీలకు సర్పంచులకు అందరికి పేరు పెట్టిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ఇచ్చినటువంటి ఈ పెన్షన్ 600 రూపాయలు అనుకుంటా బహుశా ఈ 600 700 రూపాయలు తెలంగాణ వచ్చిన తర్వాత 1500 రూపాయలు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు వల్ల 1500 రూపాయలు వచ్చింది తర్వాత మళ్ళా ఐదేళ్ల తర్వాత దివ్యాంగుల బాధలు ఇప్పటిదాకా మనం మైపల్లెడని చెప్తా ఉంటే మేము కొందరం అనుకున్నాం
అన్న భలే మాట్లాడుతున్న భలే జాయించుకుంటాం అనుకుంటాం. కానీ తను మాట్లాడుతూ ఉంటే తన లోపల పడ్డ బాధ తన ఒక్కరిది కాదు, మీ అందరి బాధ తన లోపల నుంచి ఒక ఆవేదన రూపంలో ఒక కళ్ళలో నీళ్లు తెచ్చుకొని మరి ఒక బాధ అట్లా మామూలు చెప్పలేడు. ఆ బాధను చూస్తుంటే మాకే ఇలా కష్టాలు ఒక కళ్ళ కనిపించాయి. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత మన సీఎం గారు మీ బాధ తన ఊహించుకొని తన 3000 రూపాయలు చేసిండు. మళ్ళీ మీ అందరి డిమాండ్ మీ అందరి కోరికల మేరకు మొన్న నెల 2 నెలల క్రితం 4000 రూపాయలు చెప్పారు. కాబట్టి మీ అందరూ కూడా మన కేసీఆర్ గారిని వెన్నంటే ఉండి ప్రతిరోజు ప్రతి సంవత్సరం మన భాద్రడి గోవర్ధన్ గారిని కూడా మీరు మర్చిపోతుందని చెప్పి సభమంగా తెలియజేసుకుంటూ, ఈ దివ్యాంగుల కోసమే కాదు తెలంగాణ రాకముందు మన పరిస్థితి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితి వేరు. ఎందుకంటే అప్పుడు మామూలు పింఛన్లు కూడా 200 ఉండే, అంతకుముందు కరెంటు కష్టాలు కూడా కరెంటు రాకపోతే లైన్ మెన్ తీసుకునే రోజులున్నాయి, నీళ్ళు రాకపోతే వాటర్ మెన్ తీసుకునే రోజులున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యేలను కలవడానికి మనము నెలల నెల కనబడి తిరుపతి దర్శనం కట్ట ఘోరంగా మనము వేచి చూసే వాళ్ళం. ఈరోజు మీకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే గారితో మనకి ఏ పని కావాలన్నా సర్పంచ్ గారినో ఎంపీడీసీ గారినో పట్టుకొని లేదా మీకు పచ్చ ఉన్న వాళ్ళని పట్టుకొని మీ పనులన్నీ చేసుకునే రోజులు మన తెలంగాణ వచ్చిన తర్వాతనే వచ్చినాయి, అంతకుముందు లేకుండా అని చెప్పి సగపు అవగాహన తెలియజేసుకుంటూ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీళ్ళ కష్టాలు మారినాయి, కరెంటు కష్టాలు మారినాయి, రైతుల బాధలు మారినాయి. రైతులు మీరు ఎప్పుడో పేపర్లు చూస్తున్నారు, రైతుల ఆత్మహత్యలు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉన్నాయి. ఆ రోజుల్లో రోజు ఒక్కొక్కటిగా పేపర్ చనిపోయిందని చెప్పి పేపర్లు వచ్చేది, ఈ రోజుల్లో ఎవరు కూడా రైతులు రైతుల కారణంగా రైతు కష్టాలతో చనిపోయిన ఈరోజు ఒక్క పేపర్ స్టేట్మెంట్ కూడా వస్తలేదంటే దీనంతా ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పుకోవచ్చు. అలాగే రైతు చనిపోయిన తర్వాత రైతు బాంధు రూపంలో రైతు పంట వేసుకోవడానికి రైతు బాంధు రూపంలో, రైతు చనిపోయిన తర్వాత రైతు బీమా రూపంలో, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణలక్ష్మి రూపంలో ప్రతి ఒక్కరి కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క ఇంట్లో ఉంది. ఇవాళ మా ఇంతమంది గ్రామంలో 1000 గడపలు 1200 గడపలు ఉంటే కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు బీమా విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క సంక్షేమ పథకము ప్రతి ఒక్క ఇంట్లో ఉంది. కాబట్టి ఈ అందరూ ఎంత తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనం మారిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో తెలియజేసుకుంటూ, నాకు ఈ అవగాహన ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గోవర్ధన్. వెనుకాల ఉంటాయి కాబట్టి ముందుకు రారాదు కాబట్టి వెనుకాల వింటనే విషయాలు ఏందా చెప్పింది చెప్తారు ఊగని అని ఇంత ఎందుకు కాబట్టి ఇది మన మీటింగ్ కాబట్టి మీకు కూడా ఎందుకు చెప్తున్నంటే విగ్రహముల కష్టాలు ఉన్నాయి, ఇబ్బంది వస్తుంది మన ఇళ్ళల్లో, అక్క చెల్లెలు ఉన్నారు, కళ్యాణ లక్ష్యం వస్తుంది మన ఇళ్ళల్లో, అన్ని లబ్ధివంతులు ఉన్నారు, విగ్రహముల పెన్షన్ మనం పొందుతున్నాము మన ఇళ్ళల్లో, మనం కాకుండా మన ఇంట్లో వేదదారులు కూడా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలని నాయకులను గుర్తుంచుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఇందాక సుధాకర్ గారు అన్నారు ఇంత మనోవేదనతో మైపాలు మాట్లాడినంటే నేను ఇప్పుడు కాదన్నా మన ఎంపీ రమేష్ నాయక్ గారు నాకంటే జూనియర్ వచ్చింది అన్న కానీ మరి బాజరెడ్డి గోవర్ధన్ గారికి అట్లాగే వారితో మెచ్చేసిన మరో అతిథులు మరి ఐడిసిఎంఏ చైర్మన్ మన సాంబారి మోహన్ గారికి మన మండల ప్రథమ పౌరుడు సోదరుడు మా ఉప సర్పంచ్ గారు మైపల్లి గారు గత తను వికలాంగుడు అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు నిజంగా చెప్తున్నా నేను కరీంనగర్ సింహగర్ జిల్లా నీరదొలగా పోయినా జీప్లో ఉండి నడవాన్ని తీసుకుపోయి నాతో ఆయన వికలాంగుడు అని ఇప్పుడు కూడా మేము చూడలేము. 98లో తను ఎస్టీడు ఉంటే నాకు ఆటోలు ఉండేటివి సార్ అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయ్యింది 2001 ఊమంటే రోడ్డు ఎక్కదు తనకున్న అనుబంధం తనకున్న ఉత్తేజం మరి తెలంగాణ కోసం మనం ఎందుకు కొట్లాడవలసి వచ్చిందని మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాటి సమఖ్యలో మనకు అసలు వాస్తవంగా 3000 నుంచి 4000 గౌరవంగా వికలాంగుడు ముఖ్యంగా కేసీఆర్ గారికి మన గోవర్లకు ఎంత ప్రేమ అంటే మైపల్ గారు ఒక పది ఇంటికడికి పోగానే అందరూ నిర్సైట్ వేసి మైపల్ ఎక్కడున్నదని కూడా పోయి మైపల్ బండి తడిపోయి ఏం పని ఉన్నది మైపల్ అని మాట్లాడతారు సార్. అంటే వికలాంగులు ఎక్కడున్నదని కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలా, వాళ్ళకు ఎక్కడున్నా చోటు ఇవ్వాలని ఒక మనసత్వం ఉన్న వ్యక్తి మన గోవర్ధన్ గారు. అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎవరిని కూడా మేనిఫెస్టో నేను 4000 చేస్తానని గత ఎలక్షన్లో చెప్పలేడు, ఎవరిని కూడా అడగలేడు. కానీ మీ మీద ఉన్న ప్రేమతోటి 4000 అని మొన్ననే ప్రకటన చేసిండు. మరి అటువంటి నాయకుడికి మీరు ఎన్నంటుంది
మళ్ళా రాబోయే ఎలక్షన్లలో మీరు కొంతమంది కుటుంబ యజమానులు ఉన్నారు ఇంకా మీ కుటుంబంలో ఒక్కొక్కరు ఐదుగురు ఆరుగురు నలుగురు ఉండరు వారికి తప్పకుండా మళ్ళోసారి మన గోవన్న గారి గాని మన కేసీఆర్ గారి గాని ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో మరి చెప్పుకున్నట్టుంటే అనేక మంది విద్యార్థులు కానీ యువకులు కానీ బలిదానాలు అయినారు ముఖ్యంగా మన కానిస్టేబుల్ కిష్టయ్య మన కామారెడ్డిలోనే కానిస్టేబుల్ కిష్టయ్య యూనిఫామ్ లో ఉండి నా తెలంగాణ వస్తే నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా బతుకులు మారుతాయి అని ఆనాడు రివాల్వర్ తోటి మరి ఎక్కి టవర్ ఎక్కి రివాల్వర్ తోటి కాల్ చంపుకున్నాడు బగబగ మండలో మంటలో మండలో బగబగలో మండుతున్న మంటల్లో నా శ్రీగంధచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని కాల పెట్టుకున్నాడు మరి ఢిల్లీలో సాక్షాత్తు ఢిల్లీ పార్లమెంట్ లో ఉంటున్న ఢిల్లీ పార్లమెంట్ లోనే నాకు తెలంగాణ రావాలని వేణుగోపాల్ రెడ్డి మరి ఉరి చెట్టు ఉరి వేసుకున్నాడు ఆనాడు ఉస్మానియా గడ్డలో ఉస్మానియా యూనివర్సిటీలో మరి మన వేణుగోపాల్ యాదన్న సమాఖ్య పోలీసులు చుట్టూ వస్తే ఆనాడు విద్యార్థులను అరెస్ట్ చేస్తారా అని పిచ్చోల పాటలు తీసుకొచ్చి యాదన్న చనిపోయాడు ఇట్లా చెప్పుకుండా పోతే అనేక మంది విషయాలు సలీం ఖాన్ ట్రైన్ వస్తుంటే నాకు తెలంగాణ ఇవ్వబోతే నేను చస్తాను డైరెక్ట్ ట్రైన్ కింద చచ్చుడు ఇట్లా త్యాగాలు చేసిన తెలంగాణ కాబట్టి మనము తెలంగాణ కోసం ఎవరు కష్టపడ్డారు ఎవరు చేసారు తెలంగాణ వచ్చినాక మరి ఎవరి చేతిలో పెడితే ఆగమవుతుంది నా తెలంగాణ అని చెప్పి మరి తెలంగాణ కోసం కష్టపడ్డ పునర్నిర్మాణ తెలంగాణలో తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తికే మరి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు మరి తెలంగాణ భవిష్యత్తు నీళ్లు నిధుల మీద కొట్లాడినాం మరి తెలంగాణ వచ్చినాక నీళ్లు వచ్చినాయి నిధులు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి రాలేవా మనం సస్యజాంగమా శ్యామలంగా చేసుకుంటాం ఇటువంటి తెలంగాణలో మరి వేరే పార్టీ మనకు అవసరమా దేవుడు పేరు చెప్పి మతాల పేరు చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చుబడుతున్నారు అటువంటి పార్టీల పైన మనం అందరం అటువంటి పార్టీలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అంటున్నారు మేము రాగానే అధికారంలోకి రాగానే మేము ఇచ్చేస్తామా చేస్తాం అంటున్నారు అరే భయ్ నువ్వు చేసేదేమున్నా చెప్పు నువ్వు పాలించే మహారాష్ట్రలో నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు పరిపాలించే ఒరిస్సాలో ఏం చేస్తున్నావు చెప్పు అక్కడ మరి నువ్వు ఇచ్చేది ఉంటే అక్కడ మా వికలాంగులకు 4000 పింఛన్ ఇస్తున్నావా మా రైతన్నలకు రైతు బంధు 5000 ఇస్తున్నావా మరి రైతు తాను ఏ మీరు ఎవరు సీఎం చెప్తారా భయ్ మీ పార్టీలో ఎవరు సీఎం మరి మీ పార్టీలో ఏ నాయకుడు ఒక్క నాయకుడు ఉన్నాడా చెప్పు అంటే చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు ఇటు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయగానే అటు బట్టు విక్రమార్క పాదయాత్ర అది అయ్యలేని ఉయ్యాల కాబట్టి ఒకవేళ వాళ్ళు పోటీ చేసినా వాళ్ళని నమ్మకండి నేను నమ్మినాను కూడా వాళ్ళు మళ్ళా ఒకవేళ వాళ్ళకు తెలిసి తెలియక మనం ఓటేస్తే అదో గతి అవుతుందని నేను ఈ సందర్భంగా తెలియస్తూ నాకు మంచి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరి మరందరికీ మీ వికలాంగుల తరఫున మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం మరి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఇది అయినా మన వికలాంగుల మీద ఉన్నటువంటి అభిమానం కానీ మరి గౌరవ మన మైపాల్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యేలను కలిసి వికలాంగుల ప్రోగ్రాం పెట్టుకుందామంటే వారు నియోజకవర్గ స్థాయిలో సాయిబాబా టెంపుల్లో పెట్టుకుందామని చెప్పేసి మీ మీద ఎంతో అభిమానంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మీరు కూడా పొద్దున్న నుంచి మార్నింగ్ నాకు తెలిసి 11 గంటల నుంచి కూడా ఇంత ప్రశాంతంగా కూర్చున్నారని అంటే అది గౌరవ కేసీఆర్ మీద కానీ మన ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో మీకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు టీడీపీ ప్రభుత్వం 700 దాటి మీకు పెన్షన్లు ఇవ్వలేదు అంగవైకల్యం ఉన్న వారిపైన అందరికీ కొద్ది చిన్న చూపే మీరు అనుభవిస్తున్నారు మీకు బాగా తెలుసుది ఇంట్లో వారు కూడా కొద్దిగా చిన్న చూపే ఉండేది కానీ గౌరవ ముఖ్యమంత్రి అవన్నీ గ్రహించి మరి వీళ్ళకి ఎంతో అంతో ఆసరణ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 700 నుంచి 1500 మీకు పెంచడం జరిగింది పెన్షన్ ఆ తర్వాత 3016 రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటి కూడా ఎవరు అడగక ముందే 4016 రూపాయలు నేను ఇస్తానని హామీ ఇచ్చారు కాబట్టి మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉందిగా నేను కోరుతా ఉన్నాను మన ఎమ్మెల్యే గారి దగ్గర మేము అప్పుడు అందరం వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు మైపాల్ అన్నారు ఒక్కొక్కసారి గంట వేడి చేయాల్సి వస్తుంది 2 గంటలు అంటే నిజంగా సార్ చుట్టూ చాలా మంది ఉంటారు సార్ ఆయన మైపాల్ చూడకపోయి ఉంటే టైం అయితే తెలియదు నాకు కానీ
ఎంత పెద్ద నాయకులు ఉన్నా సరే మహిపాలనే కాదు ఏ వ్యక్తి అయినా వికలాంగులం కలిగిన అంగవైకల్యం కలిగిన వ్యక్తి అక్కడ గలవర్తే అందరినీ పక్కకు నెట్టేసి సార్వాలయ దగ్గర వెళ్ళి మాట్లాడతాడు. ఎప్పుడైనా చూస్తాం పండిట్ దిగేసి ఎక్కడైనా మహిపాల తన అన్నట్టు తనకు ఉన్న ప్రాబ్లం వల్ల అక్కడ రాలేకపోతాడు, ఎక్కడో దూరమే ఉంటాడు. సార్ తెలిసిన ఇతరుల వల్ల తెలిసినా కూడా పండిట్ దిగేసి తనకు మాట్లాడేసి ఏదైనా విషయాలు ఉంటే పంపిస్తాడు. తన కూడా నిజంగా నీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకు నీకు అసలు వాస్తవం చెప్పాలంటే ఎంత అభినందనలు కానీ నీకు నీకు ఇంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా వికలాంగుల గురించి ఇంత కృషి చేస్తున్నాడు. నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, నాకన్నా చాలా సీనియర్, అదే గన్నారం స్కూల్లోనే చదువుకున్నా మేము. కానీ అప్పటి నుంచి సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి, ఏదున్నా ముక్కుసుటిగా మాట్లాడే వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అన్నీ మీకు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్కి వారంతా వారు కృషి చేస్తున్నందుకు మేము అందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి మనము ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారక్ కానీ పెన్షన్లు కానీ అంటే మన అందరి ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన అందరి ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల గురించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము మీ పిల్లలకు కూడా ఏదైనా అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా గురుకులలో కానీ నవోదయ గురుకుల కానీ ఏదైనా ప్రతి దాంట్లో కూడా మీకు అంత ప్రత్యేకమైన కోటా కూడా ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైన విద్యను కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. మరి కళ్యాణ లక్ష్మి రూపంలో మనకు 1,00,116 రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి పైన కానీ గౌరవ కేసీఆర్ పైన కానీ మీ మద్దతు మీ ఆశీర్వాదం ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ పెన్షన్లు కూడా మనం రెట్టింపు చేసుకునే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎలక్షన్లు దగ్గరకు వస్తూ ఉన్నాయి. మీకు ఇప్పుడు 4,000 ప్రకటించారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు. ఈ 4,000కు 5,000 చేస్తాము, 6,000 అని అంటారు. లేకుంటే రుణమాఫీ లాంటిది 1,00,000కు 2,000 చేస్తామని అంటారు. డబుల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమం మేము ఇస్తామని అంటారు. కానీ మీకు ఒకటి తెలవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గత వేరే రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఇప్పటి కూడా పాలిస్తూ ఉన్నాయి. బీజేపీ రాష్ట్రం ఉన్న ప్రభుత్వాలు కూడా పాలిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైనా మన దగ్గర ఏదైతే మన తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి కార్యక్రమాలు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా అని మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఒక స్టేట్లో ఈ పాలసీ తీసుకొస్తే మిగతా స్టేట్లో కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటి కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవడానికి వాళ్ళకి అవకాశమే ఉండదు. ఎందుకంటే వాళ్ళ మొత్తం పట్టణం అంతా కేంద్రం చేతిలో ఉంటుంది, పైన ఢిల్లీ చేతిలో ఉంటుంది, కానీ మన పట్టణం అంతా కేసీఆర్ చేతిలోనే ఉంటుంది. కేసీఆర్కు మనం ఆశీర్వాదిస్తున్నట్టయితే కేసీఆర్ ఏం చేయాలనుకో చేయడానికి ఆయనకు స్వేచ్ఛ ఉంది, ఆయననే అధిపతి కాబట్టి ఆయనకు ఏం చేయాలనుకో చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఒక కేసీఆర్తోనే మనకు సాధ్యమవుతుందని చెప్పేసి మీరందరూ కూడా మన గవర్నర్ పైన మన కేసీఆర్ పైన మీ యొక్క మద్దతు తెలపాలని కూడా కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఆత్మీయతంగా దినోత్సవంలో భాగంగా మరి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉదయం నుంచే మసీద్కి వెళ్ళారు, చర్చికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో కూడా రావడం అన్ని మనం గ్రహించాలి. బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, వాళ్ళు ఎప్పుడు చూసినా రామ్ రహీం తప్ప ఇంకో మాట మాట్లాడరు. కానీ ఎక్కడ కూడా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన దగ్గర మనము ఏది యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా వెమరవాడ దేవాలయాన్ని కూడా బ్రహ్మాండంగా నిధులు కేటాయించి ప్రభుత్వం దాన్ని కూడా అద్భుతంగా ఒక దేవస్థాన కార్యక్రమం మన ఇది దాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అదే కొండగట్టుకు చూసుకున్నట్లయితే 600 కోట్లు నిధులు ఇచ్చి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాలను కూడా మనం అద్భుతంగా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా సరే హిందూవాదిని కానీ హిందూ దేవాలయాన్ని కానీ హిందూ ధర్మాన్ని కాపాడుతుంది ఒకే ఒక మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని కులాలు అన్ని మతస్థులు కలిసి ఉంటేనే బాగుంటుందని ఒకే ఒక సెక్యులరిజం భావంతో కలిగినటువంటి దేశం అనేది కాబట్టి అందరిని ఎలాంటి కూడా మత విద్వేషాలు సృష్టించకుండా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు భారతదేశంలోనే 1 స్థానంగా నిలబడడానికి ఈ యొక్క కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. గట్టిగా నాయకత్వం, గోన్నవారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం దాంట్లో భాగంగా ఈ ఇందల్వాయి మండలంలో దివ్యాంగుల యొక్క ఆత్మీయ సమ్మేళనం అనుకోవచ్చు చాలా అద్భుతంగా మరి మండల అధ్యక్షుడు కుంట మైపల్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన విచ్చేసినటువంటి మన గౌరవ ఆత్మీయ రూరల్ శాసనసభ్యులు టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ బాజిరెడ్డి గోవర్న గారికి మరియు మండల ఎంపీపీ బాదావతి రమేష్ గారికి వైస్ ఎంపీపీ భూసాని అంజయ్ గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రోగ్రాము పొద్దున పొద్దున 7 గంటలకు మొదలైంది. ఎక్కడంటే ఈరోజు ఒలింపిక్ డే, దానికి ప్రత్యేకంగా 7:30-8 గంటల ప్రాంతంలో మన వర్ణి చౌరస్తా నుంచి మొదలుకొని కలెక్టరేట్ వరకు ర్యాలీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి మన క్యాంప్ ఆఫీస్లో ఆ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకొని అక్కడి నుండి సాయిబాబా టెంపుల్లో మరి ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా సాయిబాబా టెంపుల్లో కూడా దూప ధూప నైవేద్యాల యొక్క కార్యక్రమాలు మరి అక్కడ ఏర్పాటు చేసుకొని ధర్మారంలో చర్చిలలో ప్రేయర్ చేసుకొని నడిపెళ్ళలో చర్చిలో ప్రేయర్ చేసుకొని డిచ్చిపెళ్ళలో వచ్చే దర్శనం చేసుకొని చివరికి సత్యనారాయణ పూజ రథాన్ని తీర్థ ప్రసాదాలు పూచుకొని మీ దగ్గర కూర్చున్నాడంటే సార్ వయసు 69 సంవత్సరాలు, ఎప్పుడు నిరంతరం 30 సంవత్సరాల యువకుని లెక్కనే ప్రయాణం చేస్తాడు సార్. ఎంబడి ఎప్పుడు చూసినా మాకు దమ్మొస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే సార్ కోసం చెప్పుకుంటూ పోతే ఒకరోజు కాదు మొత్తం నలుమూలలో ఉన్న నియోజకవర్గంలో మన ఆర్మూర్ కానీ బాన్సువాడ కానీ నిజామాబాద్ 2 సార్లు నియోజకవర్గంలో గెలిచిన గొప్ప నాయకుడు కాబట్టి అందరికీ తెలుసు సార్ కోసం. మరి వికలాంగులు ఎక్కడ కూడా అధైర్య పడద్దని, వికలాంగులు ఎక్కడైతే బాధతో ఉన్నారో వాళ్ళ దగ్గరికి మన మైపాల్ రెడ్డి ఎప్పుడు వచ్చినా కానీ మన ఇందాక మన ఎంపీపీ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడచ్చు. మీరు కాళ్ళు ఉన్నోళ్ళు కొద్దిగా 2 నిమిషాలు ఆగరి మైపాల్ రెడ్డి దగ్గరకు వేసి వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పరిష్కరించిన గొప్ప నాయకులు, అర్థం చేసుకునే మంచి స్వభావం ఉన్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పుకోవచ్చు. మరి వికలాంగులకు అనేక సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. మైపాల్ అన్నట్టు మాకు అవయవాలు లేక ఎక్కడన్నా పోవాలా రావాలన్నా అనే ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఎక్కడ ఎదురైతే కానీ మన రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా వికలాంగులు అధైర్యపడతోనే మన ఎమ్మెల్యే గారు నీ దగ్గరకు వచ్చి మొత్తం కట్టలు కట్టలు అప్లికేషన్ తీసుకొచ్చినా కానీ మరి ఎంత వివరంగా దానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి సమస్యలకు కూడా మరి సున్నితంగా పరీక్షించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఇందాక ఎన్ఆర్సీ చేసి మైపాలతో మాట్లాడిన విషయం మీరు కళ్ళారా చూశారు. మరి ఇప్పుడు రాబోయే కాలంలో మరి ఏదైతే కొంతమంది ప్రతిపక్ష నాయకులు మరి కానిపోని మాటలు కళ్ళుకుళ్ళు మాటలు చెప్పేసి మరి కేసీఆర్ ఏమిచ్చిండు మరి గోవన్న ఏం చేస్తుండు అని చాలా మంది గ్రామాలలో కొంచెం ఇప్పుడే ప్రచారాలు మొదలుపెట్టారు. మీరు చూస్తున్నారు గతంలో దివ్యాంగుల పెన్షన్ 500, 1500, 3016 నుంచి 4016 రూపాయలు పెంచి మీకు ఆత్మగౌరవం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ మరి ఇప్పటిదిప్పుడు వచ్చి కళ్ళుబుళ్ళు మాటలు చెప్పేసి మేము ఇస్తున్నాము రాబోయే పరిపాలనలో మేమే వస్తాము మేము 5000 పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎక్కడ అని మీరు బాగా పరిశీలన చేయాలా. ప్రతి ఒక్కరి మరి నిన్న ఉన్నటి వరకు మీరు ఏడదాగి ఉన్నారు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, మరి ఎవరికి మాయమాటలు చెప్తారని మీరు ఖచ్చితంగా నిలదీసే అవకాశం మీకుంది. అదొక్కడే కాక చాలా సమస్యలు, ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ ఏ ఇంటిలో కూడా చాలా మంది చనిపోయిన సమయంలో కూడా మన ఎమ్మెల్యే గారు తప్పకుండా ఇంటింటికి వెళ్ళి పరామర్శించిండు. ఎంతో మంది హాస్పిటల్లో దావకంలో ఉంటే మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు మనకు అండగా ఉండి దావకంలో వచ్చి కూడా పరామర్శించిన నాయకుడు. మరి హాస్పిటల్లలో చాలా బిల్లులు అత్యధికంగా అయినా అంటే లక్షలలో అయితే కూడా ఎలువసులు అట్లాంటి సీఎంఆర్ఎఫ్లు ఇచ్చిన గొప్ప నాయకుడు. ఒక్కొక్కరికి చెప్పుకుంటా పోతే చంద్రంపల్లిలో కూడా సుదర్శన్ అన్న వ్యక్తికి వాళ్ళ ఇంట్లో
అకస్మాత్ మనం అయితే కూడా 10 లక్షల ఎల్ఓసి ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న గారు. మరి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే మన రోడ్లు గతంలో 2014 ముందు చూస్తే ఇక్కడ నుంచి మన ఇందల్వాయ నుంచి చిరుకొండ వరకు వెళ్తే ఆటో కానీ బండి కానీ ఇట్లా ఇట్లా దొరుకుతుండే. ఇప్పుడు పోతే మీరు ఏ తవ్వకుండా పోయినా కానీ 15-20 నిమిషాలు అర్ధగంటలో దారి చేరుకుంటారు. మరి ఇదే గన్నారం నుంచి సిన్నపల్లి వరకు ఎన్ని రకాలుగా ఎన్ని గుంతలు ఉంటాయో మీ అందరికి తెలుసు. అట్లాంటిది ఈరోజు మరి డబుల్ రోడ్ వేసి అది ఒక్కరికి కాదు ప్రత్యేకంగా చెప్పాలంటే మీ దివ్యాంగులకు ప్రత్యేకంగా అండగా ఉంటుంది. మూడు అట్లాంటి అందరు కూడా బాగుండాలా, అందరు బాగున్నప్పుడు నేను బాగుంటా అని నిరంతరము శ్రమించే మన కోసము మన నాయకుడు మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న గారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కానీ మీరు వారిని వాళ్ళని ఎదిరించే అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఈ యొక్క ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్, ప్రతి ఒక్క ఇంట్లో అన్న గడప గడపకు మన యొక్క పథకం గడప గడప తీసుకుంటున్నారు. కానీ వాటిని ధైర్యంగా చెప్పలేకపోతున్నారన్న, తీసుకున్నే ముందుగా చెప్పలేకపోతున్నారన్న. తీసుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళు మన ఎంబడ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ పనులు అయ్యేంత వరకు తీసుకున్నారంటే బ్యాకప్ అవుతున్నారన్న. ఇది వాస్తవం, తీసుకుని పని అయ్యేంత వరకు 100% మన ఎంబడ మన వేటాడుతున్నారన్న. కానీ దయచేసి ఎమ్మెల్యే గారు మనకు మీరు ఏ పరిస్థితుల్లో ఎట్లా ఉన్నా కానీ మీ దగ్గరకు వచ్చి మీకు అండగా ఉండి మీకు ఎల్లవేళగా ధైర్యంతో మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తున్న ఎమ్మెల్యే గారిని మీరు ఎప్పుడు మర్చిపోదు. మరి అట్లే తండ్రి తగ్గ తనయుడు మరి మన జగనన్న గారు కూడా తన ఆలోచన విధానాలని అమలు చేస్తూ మన అందరికి కూడా రాత్రి బావులు ఎప్పుడు ఏ కష్టాలు వచ్చినా సార్ ఎమ్మెల్యే పరామర్శించడం కానీ వారికి అండగా ధైర్యంగా చెప్పడం కానీ చాలా సహకారాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారికి టికెట్ వచ్చినా జగనన్న గారికి వచ్చినా మనకు ఒకరే ఒకరే బాధ్యత, మరి వారి యొక్క కుటుంబమే కాబట్టి ఎవరు వచ్చినా సమానం అనుకొని వారికి అండగా ఉండి మనము ముందరికి తీసుకెళ్ళవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళ దివ్యాంగుల పైన మరి నాయకుల పైన అందరి పైన ఉన్నదని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా గౌరవ బాధ్యురెడ్డి భవన్ గారికి పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, వచ్చినటువంటి సంక్షేమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి వెళ్ళి వివరించాలా, మీరు ప్రజలకు తెలియాలా మనం ఏం చేస్తాము ఈ 10 సంవత్సరాలలో, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది విషయాన్ని ప్రజల ద్వారా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే భగవంతుని యొక్క భగవంతుని గురించి మాట్లాడే కార్యక్రమం. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ మరి 2014 వరకు ఎంత ఇచ్చినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాం, మనం తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి చెప్పాలని చెప్పి వారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు మరి ఇప్పుడే మోహన్ చెప్పిండు ఉదయం నుంచి 7 గంటలకు తిరుగుతున్నాం మేము. నిజంగా లాస్ట్లో భోజనం చేసిన తర్వాత కొంత మనసు కుదరపడ్డది, శరీరం చేసి సహకరించినారు. ఎప్పుడు కింద పడిపోతాను అనుకున్నాయి గత 19 రోజుల నుంచి కూడా, 19 గంటల ముందు కూడా కార్యకర్తల సమావేశాలు ఉన్నప్పుడు సమ్మేళనాలు అప్పుడు దాదాపు 10 రోజులు, ఇవి 19 రోజులు, దాదాపు 1 మంత్ నెల నుంచి తిరుగుతూ ఉన్నాం ప్రజలలో. మంచి ఎండాకాలం, బాగా ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి మా హెడ్ మాస్టర్ చెప్పింది కాబట్టి, మా పెద్ద సార్ చెప్పింది కాబట్టి ఇవన్నీ చేయాల్సింది ప్రతి ఒక్కరికి. మరి ఈరోజు వికలాంగ దివ్యాంగుల కార్యక్రమం కాదు, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. కానీ నేను మొన్న చెప్పిన సోదరుడు మైపాల్ రెడ్డి ఏదైతే ఉన్నాడో నాకు ఇప్పటి సంబంధం కాదు, నేను 6 మూడులో ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి నా దగ్గరికి వస్తాడు ఈ బాబు. అప్పుడు కాళ్ళు మంచిగా ఉండే, నేను దిల్లీవాలా స్వీట్ ముందర ఉన్నప్పుడు దానికి వస్తుండే. మరి ఇప్పుడు తొందరగా గుర్తుపాటు లేకుండా మళ్ళీ వచ్చిన తర్వాత 2 కాళ్ళు కూడా లేకుండా అయిపోయినా, అంటే ఎప్పుడు మాట్లాడినా నోటుకెళ్ళి అన్న మా దివ్యాంగులకు ఏం చేస్తాం, ఏ పని చేయండి అన్న మంచిగా ఉంటుంది,
పనిచేయండి వాళ్ళకి మంచిగా ఉంటుంది అనే మాట తప్ప నాకు ఈ పని చేయాలని ఎప్పుడు చెప్పాము. నిజంగా నాకు మీరు అదృష్టవంతులు, మీ తరఫున ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి. నడవడానికి ఇబ్బంది ఉన్నా, రావడానికి ఇబ్బంది ఉన్నా ఆ మూడు చక్రాల వెహికల్ తీసుకున్న దానికి వస్తాడు, చెట్టు కింద నిలబడతాడు, నన్ను చూస్తూ ఉంటాడు. నేను చూసి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే విషయాలు చెప్తూ ఉంటాడు. అది బట్టి చెప్తానంటే హక్కులాగా, నిజంగా హక్కే. మీకు హక్కు ఉంది, రాష్ట్రంలో గవర్నమెంట్లో హక్కు ఉంది కాబట్టి మా హక్కులు మాకు కావాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. నాకు కూడా ఏమనిపించదు, నిజంగానే మీ హక్కులు మీకు ఇవ్వాల్సింది కాబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కావాలి. మాట్లాడే వాళ్ళు ఉంటేనే మేము భయంతోనో భక్తితోనో చేయాల్సిందే అనే ఉద్దేశంతో పనిచేస్తాం. మరి ఈరోజు నిజంగా ఇక్కడ మన దివ్యాంగులను చూసి ఎవరు కూడా అయ్యో పాపం అనద్దు, అది కూడా తప్పే. వాళ్ళు కూడా సమాజంలో మనలాగే మనుషులు. వాళ్ళు భగవంతుడు మరి ఆయన వాళ్ళని పుట్టించు, అలా జరుగుతుంది. మరి వాళ్ళను మనతో సమానంగానే కాదు, మనకంటే ఎక్కువ చూడాలి వాళ్ళని. వాళ్ళందరూ కూడా ఆదుకోవడం కాదు, గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకి అన్ని విధాలు సమకూర్చడం. కాబట్టి ఇవల్ల ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచించి మరి మొన్నటిదాకా 3016 రూపాయలు ఉండే పెన్షన్ మరి 40 రూపాయలు పెంచడం జరిగింది. పెంచి ఏమన్నాడంటే మాత్రం బాధిరెడ్డి గారు దివ్యాంగులకు మనము 3000 దాకా ఇచ్చింది మనమే, మరో 1000 రూపాయలు పెంచినాం మనం. వాళ్ళతో మీరు కూర్చొని భోంచేయండి, వాళ్ళతోటి ఇంకా విషయాలు అడగండి. తర్వాత వాళ్లకు మంచి చెడు అని అడగండి, వాళ్ళతో కలిసి భోంచేయండి అని చెప్పినారు. కాబట్టి ఈరోజు మీతో కలిసి భోంచేసే అదృష్టం కలిగింది. మరి మీరు వంట చేసి పెడితే మేము తిన్నాం, మా సంతోషం చాలా బాగుంది. ఫుడ్స్ కూడా పప్పు కానీ అన్నం కానీ తర్వాత పచ్చారు కానీ వంకాయ కానీ ఇంకా చాలా టేస్ట్ ఉంది, నాకు బాగా నచ్చింది. నాకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇవాళ మనం చూస్తున్నాం, మీరు అంటున్నారు మాకు ఇసుక చాలామంది దివ్యాంగులు హాస్పిటల్ వెళ్ళి మరి ఫిజికల్లీ యాడ్ కట్టే సబ్సిడీ అయితే ఉందో 50 రూపాయలు మొత్తం నేను కట్టుకుంటా. కట్టుకొని ఆ సర్టిఫికెట్లు అట్ట ఐడి కార్డులు మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఇవల్ల మన కాన్సెన్సీలో 1300 మంది కట్టినాడు ఆ సర్టిఫికెట్ కూడా వచ్చినాయి. 1300 కార్డులు మనకు వచ్చినాయి, పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు. పోయిన సంవత్సరం 3000 మంది కట్టాం, ఈ సంవత్సరం 4000 మంది కన్నా కనీసం కట్టి ఏర్పాటు చేస్తాం. మీకు ఈ కార్డు ఉంటే బస్లో ఆ బస్ ఛార్జీలలో 50% మీరు కట్టుకోవాలా, 50% నేను కట్టిన. కాబట్టి మీకు మీతో మీరే కాదు, మీతో పాటు ఇంకో వ్యక్తి కూడా ప్రయాణం చేయొచ్చు మీకు ఎస్కార్ట్గా. ఆ వ్యక్తి మంచోడే ఉండాలా, అంగవైకల్యం ఉండద్దు. ఆ వ్యక్తిని తీసుకొని పోవచ్చు మీరు, వాళ్ళకు కూడా ఫ్రీ పాస్. కాబట్టి వాళ్ళ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దొరుకుతుంది. నేను వాళ్ళకి ఇస్తాను, చెప్పి 50% ఉన్నప్పుడు ఇస్తాను, 50% కట్టాలి. మళ్ళీ నాకు డిపెండ్ అయ్యే మాట కార్డు వాళ్ళకు ఎస్కార్ట్ కూడా ఇస్తారా? మీరు 50% ఛార్జ్ కడితే సార్ వాళ్ళకి ఓన్లీ బ్లైండ్ వాళ్ళకి ఎస్కార్ట్ ఇస్తారు సార్. బ్లైండ్ వాళ్ళకి బ్లైండ్ వాళ్ళకి మాత్రము ఇదే 50 రూపాయలకే ఇద్దరికి హాఫ్ టికెట్ అన్నట్టు. ఎస్కార్ట్ కి హాఫ్ టికెట్, పర్సన్ కి హాఫ్ టికెట్. కాకుండా పర్లేదు, ఆయన బ్లైండ్ కాకుండా పర్లేదు, ఎస్కార్ట్ బ్లైండ్ కాకుండా పర్లేదు సార్. బ్లైండ్ ఎస్కార్ట్ ఉంటాడు, మంచిగా ఉండాలి. క్యాండిడేట్ మాత్రం బ్లైండ్ ఉండాలి. అవును సార్, అవును సార్. ఇద్దరికి కూడా ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకు, వాళ్ళ వెంట కళ్ళు మంచుకున్న వాళ్ళు తీసుకపోవచ్చు, వాళ్ళకి 50% ఛార్జ్, వీళ్ళకి కూడా 50% ఛార్జ్. ఇంకా మెంటలీ డిజేబుల్ ఉండేప్పుడు వాళ్ళకు కూడా సేమ్, మిగతా వాళ్ళకి ఎస్కార్ట్ లేదు. కాబట్టి వాళ్ళకు 50% ఛార్జ్ కట్టుకోవచ్చు. అది కూడా పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ డిలక్స్ బస్సులు మూడికి కూడా 50%. నాకు అయిపోయింది చెప్పింది ఏంటంటే
ఏసీ బస్సులు కాకుండా ఉంది అన్నిటి కావాలంటున్నాడు. దాని గురించి నేను మాట్లాడతాను. నేను 80% అంటున్నాడు. చూద్దాం ముందే నష్టాలలో బాబు మేము ముందే నష్టాలలో మేము మళ్ళీ అది కూడా దివ్యాముడు అయిపోతాయంట అన్నమాట. అయితే నేనేమంటున్నా అంటే సరే సాధ్యమైనంత వరకు మనం సహకరించే అవకాశం ఉంది మనకు. చాలా సంతోషం. మరి ఈరోజు మా మిగతా వాటికి కూడా మా మీ పేరేంది బాబు? నందం. మిగతా వాళ్ళకు కూడా సర్టిఫికెట్ నువ్వు తీసుకొని నాకు అప్పయ్యో నేను కట్టేస్తున్నా. ఐడి కార్డు తయారు తెచ్చి నా 900 ఉన్నాయి కదా మా వాళ్ళకి ఇస్తా. మా ఎంపీపీకి మా సర్పంచ్లకు ప్రతి మండల వైజ్ మన వాళ్ళని పెట్టుకొని పంచాయతీ వాళ్ళం దగ్గర దగ్గర 4000 బస్ పాస్లకు అమౌంట్ పే చేసిండు. 4-5 లక్షలు ఇచ్చిండు. లాస్ట్ ఇయర్ కూడా నేనే వేసిన. ఈసారి కూడా సార్ ఏమన్నా అంటే మా కరా రూరల్ నియోజకవర్గం లోపల దగ్గర దగ్గర 7000 చిల్లర ఉన్నాయి. డిజబుల్డ్ క్యాండిడేట్లు చక్రాంపల్లి, దిచ్చిపల్లి, తరిపల్లి, సిరికొండ, మోపాలు, నిజామాబాద్ రూరల్ కలిసి. కానీ ఈసారి ఎంపీడీ వాళ్ళకు కూడా సార్ చెప్పిండు. కానీ వాళ్ళు అనుకున్నంత ఈ యొక్క డాక్యుమెంట్స్ తెప్పలేదు సార్. ఇక్కడ మిందలవాయి మండల లోపల సుమారు 555 డిజబుల్డ్ క్యాండిడేట్స్ అప్లికేషన్లు ఉంటే కేవలం 52 అప్లికేషన్ ఫామ్స్ ఇప్పించండి సార్. ఆల్రెడీ డబ్బులకు నేను ఎన్ని పెట్టుకుంటా ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి ఒక్కరికి డిజబుల్డ్ వాళ్ళకు హిడాగా బస్ పాస్ ఇయ్యన్న బాబా అని చెప్పేసి సార్ కృతజ్ఞతతో లాస్ట్ ఇయర్ చేసిండు. ఈసారి అంకితభావంతో ఈసారి కూడా చెప్పిండు. కానీ ఇక్కడ మిస్టేక్ సార్ వాళ్ళ జరిగింది. కొంచెం మీరు మీ లెవెల్లో చెప్పండి సార్. అవి అన్ని డాక్యుమెంట్స్ వస్తే మళ్ళీ నేను ఇంకోళ్ళు చెప్తా మా డిఎంలకు చెప్తాను. నేను వాళ్ళు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఎన్నైనా దానికి మొత్తం డబ్బులు కడతాను నేను. తర్వాత మన సర్టిఫికేట్ అండి ఐడి కార్డు ఇష్యూ అవుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీ మీద ప్రేమతోటి మీద గౌరవంతో మనకు 1000 రూపాయలు పెంచండి ఆయన మీకు మన పెన్షన్. ఒక దయచేసి నా మనకు ఒకటి మీరు ఆయన్ని దీవించాలి. అలాంటి వ్యక్తి మనకు ఉండాలి. అలాంటి నాయకులు మన రాష్ట్రంలో మనల్ని పరిపాలించారు. ఆ వ్యక్తి ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తి. ఇతరులు అట్లా లేదు. ఇతరులు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మీకు? ఫ్రీ ఏది ఇయ్యదు వాళ్ళప్పుడు. ఫ్రీ ఎవరికి ఇయ్యద్దు? ఫ్రీ ఎవరికి ఇవ్వాలంటే దొంగలకు ఇవ్వాలి. వాళ్ళకు 100,000 కోట్లు అప్పు తీసుకుని ఎవరితో చూడు మనకు ఫ్రీ ఇవ్వాలి. ఇవాళ సిద్ధాంతం బీజేపీ లేదు. ఆ సిద్ధాంతం ఏంటంటే ఇప్పటికీ దాదాపు 15 లక్షల కోట్లు ఎగబెట్టిపోయిన వాళ్ళు మొత్తం బీజపోలే. ఈ దేశంలో గుజరాత్ చెందిన వాళ్ళు 15 లక్షల కోట్లు అప్పు తీసుకొని ఎగబెట్టి లండన్కు, అమెరికాకు పారిపోయిన వాళ్ళు బీజపోలే. మరి ఇవాళ మనకు ముఖ్యమంత్రి గారు మీకు వికలాంగులకు పెన్షన్ ఇచ్చాడు, ముసలిళ్ళకు పెన్షన్ ఇస్తున్నాడు, పుట్టివారికి ఇస్తున్నాడు, అదేవిధంగా భర్తలు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నాడు, అదేవిధంగా ఇంకా 1.5 మహిళలకు ఇస్తున్నాడు, వీడి కార్మికులకు ఇస్తున్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా నిజంగా పెన్షన్ లేకపోతే ఆత్మవిశ్వాసంతో బతికే పరిస్థితి లేదు వాళ్ళు. అలాంటి వాళ్లకు ఆత్మవిశ్వాసం కలిగించిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మనకు కలకాలం ఉండ ఆ మనిషి, ఆ వ్యక్తి ఆరోగ్యంతో ఉండాలా, ఇంకో 20 ఏళ్ళు మనం పరిపాలించాలని కూడా మనం కోరుకోవాలా. కాబట్టి ఈరోజు మరి ఆయన ఇచ్చిన అన్ని కార్యక్రమాలు మా వాళ్ళందరూ కూడా, మా ఎంపీపీ, మా జడ్పీటీసీ, మా సొసైటీ చైర్మన్లు, వైస్ ఎంపీపీ, అదేవిధంగా ఇంకా మా సర్పంచులు, తర్వాత మా అధికారులు, మా పార్టీ అధ్యక్షులు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధ్యక్షులు, వీళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందించారు. వాళ్ళు కూడా దమ్ముకు రాలే బాబు. అంటే వాళ్ళు దమ్ముకు రాలే ఎందుకంటే నేను ఈ మండలి కాస్తా గురున్న ఎంపీ దిగుతారు, కానీ ఇంకో మండలి పోతా నేను ఆగుంటారు. నాకు ఎప్పుడు ఆగలేదు. నాకు ప్రతిరోజు తిరుగుడే. నేను రెస్ట్ ఇలా డ్యూటీ. నేను రాలేదు ఆగుంటాడు రెస్ట్. అట్లా రెస్ట్ లేకుండా తిరిగాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చాలా మంచిది. ఆయన ఏమంటాడంటే ప్రజల మధ్యలో మనం ఉంటే ప్రజల సమస్యలు మనకు తెలుస్తాయి. మనం ఏమైనా ఉంటే ఆదుకోవచ్చు, వాళ్ళని వాళ్ళ సహకరించవచ్చు అనే ఆలోచనతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నవారు. కాబట్టి వారి మీద మీ అందరికి కూడా పూర్తిగా మరి దీవెనలు ఉండాలని ఆశిస్తూ ఉండాలని మరోసారి కోరుకుంటూ మాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఇవాళ
మైపాల్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జోల అబ్బవ్వ అదేవిధంగా మహిళా అధ్యక్షులు కూడా మన అంకం గంగాధర్ ఉపాధ్యక్షుడు జమున నల్లవెల్లి జమున గన్నారం పోసాని ఇంకా ఇతరులు చాలామంది కమిటీ సభ్యులు అందరికి ధన్యవాదాలు మా ఎంపీపీ గారు రమేష్ నాయక్ సాంబారి మోహన్ గారు మా టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దాస్ అంజయ్ ఎస్ఎంపీపీ పాశం నరసింహ గారు సర్పంచ్ ఇందలవాయి మన కుమార్ సీనియర్ నాయకులు అదేవిధంగా సుధాకర్ ఎంపీటీ సిందలవాయి మోహన్ నాయక్ రైతు బంధు అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి బిఎస్సి చైర్మన్ పాశం కుమార్ అదేవిధంగా మైపాల్ బిఎస్సి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఇందలవాయి మండల్ సర్పంచులు ఎంపీటీసీలు పిఎస్ఎస్ చైర్మన్లు ఎంఆర్ఓ గారు రాజేందర్ ఉప సర్పంచ్ ఇందలవాయి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ రాజస్థాన్లో 1500 కేరళలో 1300 పంజాబ్లో 1200 కర్ణాటకలో 1000 రూపాయలు గుజరాత్లో 1000 రూపాయలు మోడీ రాష్ట్రంలో తమిళనాడు 1000 రూపాయలు ఉత్తరప్రదేశ్ 1000 రూపాయలు పశ్చిమ బెంగాల్ 700 బీహార్లో 400 మధ్యప్రదేశ్ 300 మహారాష్ట్ర 300 ఛత్తీస్గఢ్ 200 ఒడిశా 200 ఎన్ని చూసుకోండి దేశంలో నంబర్ వన్ మనమే నంబర్ వన్
मुख्य अतिथि गौरवीय गवर्नर गारी अलग वार विचे अडिशनल चेयरमैन सदर मोहन गारी अलागे नायक स्वागत केसीआर गारु अन्नी मताल अन्नी वर्गालनु समदृष्टि तो चूस्तू పరిపాలన కొనసాగిస్తున్న విషయం శేఖర్ గారికి ఈ సందర్భంగా మనం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దానిలో భాగంగానే ఈరోజు ఆధ్యాత్మిక దినోత్సవం అంటే ఆ దేవుణ్ణి మనందరం కూడా ప్రార్థించాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఈ 10 సంవత్సరాల్లో ఎలాగైతే అభివృద్ధి పథంలో ముందుకు మనం ప్రార్థించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ఈ ప్రార్థనా మందిరం వద్దకు రావడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి కార్యక్రమాన్ని ప్రార్థన కోసం మన దామబడికి ఇచ్చేసిన మన ప్రదాత రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరియు ఐసాత్ సబ్కా వికాస్ అని అక్కడ ముస్లింలకు ఉన్న మహారాష్ట్రలో 5% రిజర్వేషన్ ని తీసేయడం జరిగింది. కావున ఇక్కడ మనకు మన ముఖ్యమంత్రి గారు 4% రిజర్వేషన్ ని 12% చేస్తారని మాట ఇచ్చారు. అది కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు మనకు మన రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ మన మసీదులో ఇమాం మరియు మౌజం గారికి నెలకు 5000 రూపాయలను కూడా ఇస్తుంది. కావున మనమందరము మన ప్రభుత్వంతో మంచిగా కలిసిమెలిసి ఉండి కులమతం భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన గోవర్న గారు ఆధ్యాత్మిక రోజు కాబట్టి ఇక్కడే కాదు అన్ని మతాలు ఒకటే అని సాయిబాబా గుడిలో పూజలు చేసుకొని మరియు ధర్మారం చర్చిలో కూడా ప్రేయర్ చేసుకొని ఈ రోజు మన మసీద్ దగ్గర కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ మన నేను ఒక్కటే చెప్పుకుంటా, లౌకికవాదంలో మనం అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి కుల మతం భేదం చెప్తున్నా. కావున ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ముగిస్తున్నా. జై తెలంగాణ. हर कौम से मिलने के लिए आज तेलंगाना फॉर्मेशन के टाइम में स्पेशली केसीआर साहब कहे हैं कि हर कौम से जाकर मिलने के लिए सभी एमएलओ को ऑर्डर दिया गया है. इसीलिए उसी मुद्दे पर आज अपने डिस्पेली रेलवे स्टेशन की मस्जिद पर मस्जिद के पास साहब यहाँ पर हम सबको मिलकर जाने के लिए आए हैं. और हम सबको चाहिए कुछ प्रॉब्लम्स है तो बता लेना और जो भी अब तक बताए सो है उसको जल्द से जल्द पूरा करने के लिए मैं आपसे इंतजार घंटे रह करता हूँ. और उसी तरीके से
अपने लिए तो गवर्नमेंट बहुत कुछ करी सो है, उससे आपको मालूम है शादी मुबारक जैसा माइनॉरिटीज के लिए, इसी तरीके से कल्याण लक्ष्मी हिंदूज के लिए, इस एसटीज के लिए भी कल्याण लक्ष्मी, इस तरीके से बहुत सारे अच्छे स्कीम्स रहे हैं और आसरा पेंशन भी इसी तरीके से, और बच्चों की पढ़ाई के लिए स्पेशली माइनॉरिटी वेलफेयर स्कूल्स स्पेशली वो देकर वो मुस्लिम्स के लिए बहुत डेवलपमेंट के लिए बहुत सारे स्कीम्स लाए गए हैं, वो स्कीम्स को अपनी सही यूटिलाइज कर लेते अपन भी आगे बढ़ के अच्छी तरीके से तेलंगाना के डेवलपमेंट के लिए अपन भी कोशिश करना। इस दिए हुए वक्त के लिए मैं आप सबका शुक्रिया अदा करता हूँ। మన మాజీ పిల్లగోడ మరి వచ్చిన పిల్లలందరికీ నా యొక్క నమస్కారం సార్. సార్ ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్, ముస్లింస్. ఇంతవరకు ఇక్కడ ఒక్క ఇల్లు కూడా ఎవరికి అందలేదు సార్. పేదలకు మరియు ఇల్లు ఏదన్నా ఇస్తే వాళ్ళు సంతోషపడతారని నేను అనుకుంటున్నాను సార్. తర్వాత మా కబ్రస్తాన్ బౌండరీ గురించి అప్లికేషన్ ఇప్పుడు అందజేయడం అయింది సార్. అది కూడా ఇప్పుడు దాకా ఏది కూడా కాలేదు సార్. మా పిల్లలంతా పరిశ్రమలు ఉన్నారు సార్. ఇప్పుడు ఆ బౌండరీ గురించి సగం అయింది సార్, సగం ఇంకా కాలేదు. అది కొద్దిగా చూడాలని ప్రార్థిస్తున్నాను సార్. తర్వాత యూత్ పిల్లలకు ఏదైనా ఒక వృత్తి కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ ఇప్పించి వాళ్ళకు కూడా ఆదుకుంటే మంచి ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఇంతకు ఎక్కువ నేను ఏం చెప్పలేను సార్. నమస్కారం. सीएम साहब जो है हुक्म दिया है जाकर भाई 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 बोल के मिल के जो है उनका मसाइल क्या है सुनकर जो है हल करने का कोशिश करना बोल के जो हुक्म जो दिया है, उसलिए आज आपके मस्जिद के पास आए, आप लोगों को मिल के बहुत खुश हो गए। आप लोगों को मालूम है अपना सीएम साहब ऐसे हुकूमत चला रहे कि गंगा जमुना की तहजीब से चला रहे हैं उन्हें, और हिंदू मुस्लिम ईसाई सिख सब जो है उनके भाई समझने वाला शख्सियत है। तो इसलिए आज जो भी स्कीम्स लगाए उन्हें हर स्कीम में हर एक कौम का जो है इन्वॉल्वमेंट है उसमें, जैसे शादी मुबारक है और बिजनेस स्कूल्स का जो है बच्चे पढ़ने का बिजनेस स्कूल्स भी माइनॉरिटीज़ का एससीज़ का एसटीज़ का और जो डीसीज का गर्ल्स एंड बॉयज़ का भी है, ऐसे कुल मिलाकर जो है कम से कम 60 लाख बच्चे जो है आज तेलंगाना में पढ़ रहे हैं स्कूल में, एक बच्चे के ऊपर एक बच्ची के ऊपर 1,25,000 रुपये एक्सपेंडिचर कर रहे हो बच्चों के ऊपर। सीएम साहब ये सोचता है कि तेलंगाना में जो भी है मेरा फैमिली मेंबर से समझता हूँ, हर एक जो है मेरा फैमिली का मेंबर है, मुस्लिम भी हो हिंदू भी हो क्राइस्त भी हो कोई भी हो, ये तेलंगाना जो है मेरा समझता हूँ ना। वो शख्सियत जो है उसका जो भी दिल में सोचते रहता है कि इतना करने पर भी और कुछ बच गया क्या, जो बच गया वो भी हम जैसे लोग पूछता हूँ, इतने स्कीम्स हम दिए और कुछ करने का है क्या, सोच के बोले उठ के हमारा इंग्लिश पूछते रहता है। जो जमीन है मुस्लिम को रहता हिंदू को रहता क्रिश्चन को रहता प्यार है फैमिली को, और बच्चे जो पढ़ते हैं स्कूल में वो बच्चों को औरत बच्ची हो या मर्द बच्चा हो वो बच्चों को जो देते खाना फूड वो फूड भी हो और ड्रेसेस शूज पाउडर सोप जो भी हो जो दे रहे हैं गवर्नमेंट वो अपने घर में अगर वो बच्चा रहे तो अपन नहीं दे सकते, माँ बाप रहकर भी उतना अच्छा मेटीरियल नहीं दे सकते, मगर अपना सीएम साहब वो कर रहे हैं। रमजान को जो है सरकार का फेस्टिवल बना
क्रिसमस भी बनाए, बथम्मा बनाएंगे उसको। हर फेस्टिवल को जो है वो उनके लिए जितना चाहे उतना फेस्टिवल का गिफ्ट दे रहे, कपड़े दे रहे गरीब लोगों को और दावत दे रहे सबको। किसी को नाराज नहीं रहना मेरी हुकूमत पर समझने वाला शख्स। तो आज इतना अच्छे चल रहा है अपना गवर्नमेंट, कोई नाराज भी नहीं है। थोड़ा है तो 4 लाख करोड़ का कर्जा करे, केस करे, हिम्मत से बोल रहे हैं, मान ले रहे कर्जा तो करे 4 लाख करोड़ का, क्या नहीं करे। बल्कि कालेश्वर प्रोजेक्ट बनाए, घर घर को पानी दे रहे पीने के लिए, हर तालाब को अच्छा प्रिपेयर करे, कल्याण दे रहे, शादी उम्र दे रहे, पेंशन दे रहे, अपना सिर्फ अपना कान से सुने। जैसे रूरल में ख्याल में 67 लाख 67 हज़ार लोगों को पेंशन दे रहे हर महीना। ये अलग है रैत बंधु अलग है और कल्याण लक्ष्मी अलग है, रैत अलग है। पर दलितों को दलित बंधु दे रहे हैं और आजकल एनबीसी वालों को 1 लाख रुपये दे रहे हैं। पर जो करना है वो कर रहे हैं, 4 लाख करोड़ खर्चा करके ले तो पूरा कर रहे हैं। मगर जो आदमी जो देश को पालने वाला आदमी उनका 9 साल के पीरियड में 100 लाख करोड़ खर्चा करो, 100 लाख करोड़ खर्चा जो करा आदमी किसी गांव में किसी स्टेट में किसी जिले में चोरों को जो है कर्जा माफ कर 15 लाख करोड़ रुपए। बीजेपी का जो है बिजनेस वाले हैं वो चोरों को कर्जा माफ करके देश से भगा दिए लोग, वो भी देश में से जाना पड़े तो स्टेट गवर्नमेंट का परमिशन नहीं है, सेंट्रल गवर्नमेंट परमिशन देना पड़ता। पासपोर्ट देने वाले कौन है? सेंट्रल गवर्नमेंट है। पासपोर्ट लेके भाग्य सारे कौन है? सेंट्रल गवर्नमेंट का सपोर्ट से भाग गए 15 लाख करोड़ लगा। छठे स्टेप में क्या बोला हमने? मेरा अगर राज आए तो बीजेपी का राज आए तो हर एक घर को जो है अकाउंट में 15 लाख देंगे, बोलिए वादा करा। क्या हुआ? 2 करोड़ एम्प्लॉयमेंट देते बोले, क्या हुआ? पूरा झूठा कोर खंदूर कर दिखाए थे, भरोसा नहीं। वैसा लोग राज करे देश में, मेहरबानी करके आपको बोले उतना ये नहीं। आप पूरे समझदार लोग हैं, समझदार बड़े लोग हैं आप लोग, मगर आप समझना चाहिए कि वो लोग कौन से चैनल से आते, क्या क्या करते, अपन देख कर होशियारी रहना चाहिए। बस ये इलेक्शन होते फिर गायब रहते लोग, रहते भी नहीं बोला, मगर इलेक्शन तक हर दिन क्वेश्चन करते रहते लोग। समझ से जो है समझदारी से देखते रहना अपन, बोले को देखने का तो मैं देख लेता हूँ लोगों को, मगर आप लोगों तो होशियार रहना चाहिए। जो भी है मुझे बोलना चाहिए आप लोग, मैं आपका भाई हूँ, कभी भी आना चाहिए। मेरे दोस्त हैं भी बहुत लोग, माइनॉरिटी फ्रेंड्स हैं, मेरे दोस्त भी मुस्लिम फ्रेंड से मैं ज़्यादा रहूँ, हर बात तक बोलते रहते हैं। मेरे साथ अतराफ करने वाले नाइन भी हो और ये सब लोग मुझसे मिलते लोग, यूसुफ हाँ आमिर सुबह फिरते मेरे पास, और ये टाइम में आप लोग में आप लोगों को भी याद रखना चाहिए। लखोशी अहमद साहब नड़पुरी सदर, अहमद पाशा इस्लामपुरा सदर, समीर मौलाना साहब और मोहसिन इस्लामपुरा मोली साहब, और जो है आप लोग एक मसाइल मेरे सामने रखे वो ग्रेवयार्ड के लिए कंपाउंड होना बनाओ की ज़रूर वो करेंगे भाई, जरूर करूँगा। यहाँ पर आने के बाद आप लोग हम इन्वाइट करके हम इज्जत दिए उसके लिए हम आभारी होंगे। और मेरे साथ में सब मेरे फ्रेंड्स हैं, सब लोगों को इस मौके पर सीएम साहब के ऑर्डर पर हम लोग मिलने का मौका मुझे मिला, बहुत अच्छी बात है। और डेवलपमेंट के बारे में बोल रहे, ये रेलवे स्टेशन के सामने जो ये विलेज है पूरा रोड्स को जो है सीमेंट रोड डाले वाला मैं सैंक्शन दे दिया, मैं दिया सरपंच लेबर से तो निकाल पैसे दे दिया, मैं दिया हूँ स्टोन्स भी जाता हूँ जल्दी से जल्दी पुलिस को जाता हूँ, चाहे मानव लोगों को। मैं ये भी बोल रहा हूँ अपने लोगों को
ఓడేస్తాం మనం వేయాలి అక్కడ నేను చెప్తా డిప్యూటీ చెప్తా ఏ చెప్తాను ఇస్తే పేరే కైసా కేసు ఊరే కీచడ్ లేదా బారిష్ అప్పుడు ఏనా చెయ్యి తరుగా హల్కా లేక కోసం శుక్రియా మాత్ర اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب يا الله يا رحمن يا رحيم بما رأيت مستقيم بحق إياك نعبد وإياك نستعين پروردگار عالمین یا اللہ سب سے حاضر ہوئے یا اللہ اس مقصد میں کامیابی عطا فرما اور یا اللہ اس تلنگانہ حکومت میں یا اللہ آپس میں اتحاد پیدا فرما اور یا اللہ عروج عطا فرما اور ہمارے ملت سب کو Oh, oh, oh.